తూర్పు గోదావరి జిల్లాలోని అతిపెద్ద సబ్ డివిజన్ కాకినాడ డీఎస్పీ కార్యాలయం 15 పోలీస్ స్టేషన్లు కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఇటీవలే కాకినాడ డీఎస్పీ భీమ్రావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. పోస్టింగ్ కోసం భీమ్రావు ఎదురు చూస్తున్నారు. ప్రతినిత్యం కాకినాడలో ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి, ప్రోటోకాల్, విఐపిల బందోబస్తు లాంటివన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తూ పదోన్నతి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డీఎస్పీ భీమ్రావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లాలోనే అతిపెద్ద పోలీస్ సబ్ డివిజన్ కాకినాడ జిల్లాలో విభజన నేపథ్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయాలు కూడా కాకినాడ, కోనసీమ, రాజమండ్రిలో పెడతారు. ఆల్రెడీ రాజమండ్రిలో అర్బన్ ఎస్పీ కార్యాలయం కూడా కొత్తగా కోనసీమ ఉంది. కోనసీమ ఉన్న ఎస్పీ గారిని చూసి వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అతిపెద్ద జిల్లాగా కాకినాడ ఉంటుంది. కాకినాడ సంబంధించి శాంతి భద్రతలు కానీ ప్రోటోకాల్ కానీ అన్నీ కూడా డిఎస్పీ గారి మీద ఉంటారు. డిఎస్పీ భీమరారు మనతోన్నారు, వివరాలు తెలుసుకున్నారు. సార్, ఈ జిల్లాలో విభజన తర్వాత మన మీద ఇంకా భారం పెరుగుతుంది సార్. అందరికీ నమస్కారం. ఈ దాని గురించి భారం అనేది ఏమి ఉండదండి. పోలీస్కి పోలీస్ అనేది 24/7 ఎక్కడున్నా ఏదున్నా 24/7 చేయవలసింది. అది భారం అనుకోము, అది ఒక బాధ్యత. అది ఎందుకంటే సర్వీస్, సోషల్ సర్వీస్ చేయడం, ప్రజలకు సేవ చేయడమే పోలీస్ డ్యూటీ, బేసిక్ జాబ్. ఫండమెంటల్గా చూసుకుంటే బేసిక్ డ్యూటీ నేర ప్రివెంట్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ది క్రైమ్, అంటే నేరస్తుల్ని పట్టుకోవడం, తర్వాత శాంతి భద్రత కాపాడడం అనేది బేసిక్. ఇది భారమేం కాదండి. మాకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాకినాడ ప్రాంతంలో, ఈస్ట్ గోదావరి ప్రాంతంలో మా జిల్లా ఎస్పీ గారు ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు చేసిన వినూత్న ప్రోగ్రామ్స్కి చాలా స్పందిస్తున్నారు. అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మనకి ప్రతిదీ కాకినాడ పట్టణంలో ప్రతి ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, ఎన్జిఓస్ కానీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా పోలీసు సహాయం చేస్తూ ప్రతి ప్రోగ్రాంలో కూడా మేము మాకు ముందుకెళ్ళేటట్లు మాకు చేస్తున్నారు. డ్రాప్ ఎట్ హోమ్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, చాలా అద్భుతమైన కార్యక్రమం అది. అదేవిధంగా మా ఎస్పీ గారు మహిళల గురించి ప్రత్యేకంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ విషయంలో చాలా అద్భుతంగా మా జిల్లా ఒక పనిచేస్తుంది. మన మా జిల్లా అనేది ప్రత్యేకంగా ప్రతి దాంట్లో కాంపిటేటివ్గా, స్పిరిట్గా, అందరితో కూడా ఫ్రెండ్లీగా, చక్కగా స్నేహభావంతో ఉద్యోగం చేసుకుంటున్నాం అందరితో. కాబట్టి అందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ, ముఖ్యంగా మీ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ ఎలాంటి సమస్యలో మెయిన్ కాకినాడ నగరానికి వచ్చేసరికి రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ అది కొంచెం తలనొప్పి వ్యవహారంగా ఉంది సార్. జనాలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఒకళ్ళు కౌంటర్ ఇస్తే రెండో వాళ్ళు మళ్ళీ కౌంటర్ ఇవ్వడం, దాడులు రావడం, ఇలాంటి సంఘటనలు మాత్రమే ఉన్నాయి సార్. మాకు ఆ విషయంలో మేము కామెంట్ చేయమండి. మాకంత ఏంటంటే స్టూడెంట్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్, మాకందరితో ఫ్రెండ్లీ స్టూడెంట్స్ అంతా, ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ యువత అనేది చాలా, యువత కూడా అందరికీ మేము ఎంకరేజ్ చేస్తుంటాం యువతకి. ఎందుకంటే బాగా చదువుకొని మాకంటే పై స్థాయిలో ఉండాలని ఆశిస్తుంటాం. ఎందుకంటే యువత చాలా ఇంపార్టెంట్. మన కాకినాడ పట్టణంలో వివిధ విద్యా సంస్థలు ఉన్నాయి. అందరూ కూడా బాగా చదువుకుంటున్నాం, మంచి కాంపిటేటివ్గా ఉంది. ఇన్స్టిట్యూట్లు కూడా మంచిగా ఉన్నాయి. ప్రతి ఇన్స్టిట్యూట్లకు కూడా మేము వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం యువతని. ఎందుకంటే తల్లిదండ్రులు, కుటుంబం అంతా యువత మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆల్వేజ్ ఎంక్వైరీ చేస్తూ, ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా, యువత కూడా మా ప్రతి ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి ఫ్రెండ్లీ పోలీసింగ్గా మేము చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది కాకినాడ సబ్ డివిజన్ పరిస్థితి. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో కానీ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో కానీ, మహిళలకు రక్షణ కల్పించడం కానీ మేము ఎప్పుడూ ముందుంటాం. రాజకీయ నాయకులు ఏదో వివాదాలు చేసుకున్నారో అది మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళు ఎవరైనా హద్దు దాటితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ భీమరారు చెప్పడం జరిగింది. కెమెరాన్ దర్వాతో సాంశివరావు, రాజేశ్వర్ ప్రతినిధి.